మొట్టమొదటిసారి అనేక వ్యవహారాలలో న్యాయ వ్యవస్థ లేకపోతే అందులో పిటిషన్లు ఆ పిటిషన్ల మీద చర్చ బహిరంగంగా జరుగుతున్నటువంటి సందర్భం ఇది ఇక్కడ రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వం పనిచేస్తుందో లేదో విచారణ చేయటం అన్నటువంటిది హైకోర్టులో ప్రస్తుతం జరుగుతున్నటువంటిది ఇక్కడ రాజ్యాంగ విరుద్ధమా కాదన్నది కోర్టే జడ్జిమెంట్ ఇచ్చేస్తుంది కానీ ఇన్సిడెంట్ బేస్డ్ కొన్ని కొన్ని ఇప్పుడు ఏవైతే విచారణకు వస్తున్నాయో అవి చూసుకున్నప్పుడు ఏ కోణంలో నుంచి రూల్ ప్రకారం రాజ్యాంగం బోలెడని హక్కులు ఇచ్చింది హక్కుతో పాటు బాధ్యతలు ఇచ్చింది ఇక్కడ హక్కుల వైపు నుంచి చూడాలా బాధ్యతల వైపు నుంచి చూడాలా కొన్ని మీమాంసలు ఫర్ ఎగ్జాంపుల్ రైతులు ఢిల్లీలో ఉద్యమం చేస్తున్నారు వాళ్ళకి హక్కు రాజ్యాంగబద్ధమైన హక్కు నిరసన తెలిపే హక్కు రోడ్లని దిగ్బంధించారు అది నిరసనలో భాగం అది హక్కు అయితే అదే సందర్భంలో మీకైనా నాకైనా ఒక హక్కు ఉంది స్వేచ్ఛగా సంచరించేటువంటి హక్కు దానికి భంగం కలిగిస్తోంది రైతు ఎందుకు హైవే మీద పోయేటువంటి హక్కు నాకుంది నా హక్కుకి భంగం కలిగించి ఆయన నిరసన కోసం నా హక్కుకి భంగం కలిగిస్తున్నారని ఆయన మీద రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడని కేసు పెట్టగలమా ఉండదు కానీ దాంట్లో చూస్తే నా హక్కుకు భంగం కలిగించింది నా రాజ్యాంగ ప్రకారం స్వతంత్రాన్ని అనుభవించి హక్కుకు భంగం కలిగించినట్టే ఇప్పుడు వాళ్ళనే రైతులను అరెస్ట్ చేస్తేనేమో ప్రజాస్వామ్యం మంట కలిసింది అరెస్ట్ చేయకపోతేనేమో నా రాజ్యాంగ హక్కు మంట కలిసినట్టు మరి ఏమందాం ఇదే సున్నితమైన అంశాలు అక్కడ పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయించుకునే అధికారాలు పోలీసులకి ప్రభుత్వాలకి ఉంటాయి ఇదే కోర్టు చెప్పింది రైల్వే స్టేషన్లు కానీ జాతీయ రహబాదారులు కానీ దిగ్బంధించడం అనేటువంటిది చట్ట విరుద్ధం ఇతరుల హక్కులకు భంగమని ఇప్పుడు మరి అక్కడ చేస్తున్నారు అప్పుడు రాజ్యాంగం ప్రకారం వాళ్ళందరినీ అరెస్ట్ చేయమని చెప్పాలా చేస్తుందా ప్రభుత్వం మరి అక్కడ రాజ్యాంగం ఎవరు తప్పుతున్నట్టు అవుతుంది ఇది ఒక చర్చ అలాగే ఇప్పుడు ఇక్కడ కేసులు తీసుకుందాం కేసులో ఇరవై నాలుగు గంటల్లోపు ఇవాళ మనకు ఉన్నటువంటి చట్టాలు ఈ చట్టాలకి రాజ్యాంగబద్ద హక్కు కల్పించిన రాజ్యాంగం ఈ చట్టాలు ఎప్పటివి అంటే బ్రిటిష్ వాళ్ళ టైంలో పెట్టబడినటువంటి లేదా ఆ తర్వాత కాలంలో మానవ హక్కులు లాంటి కార్యక్రమాల ద్వారా పెట్టబడింది హక్కులు ప్రతి ఒక్కరికి ఉండాలి హక్కుకి తోడు బాధ్యత లేకపోవడం లేదా దానికి సంబంధించినటువంటి ఇంటర్నల్ లింక్స్ లేకపోవడం అన్నటువంటిది ఇక్కడ ప్రధాన సమస్య ఫర్ ఎగ్జాంపుల్ ఒక దొంగతనం జరిగింది దొంగతనం జరిగినప్పుడు వాళ్ళు కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తారు అనుమానం వ్యక్తం చేసినప్పుడు వాళ్ళని తీసుకొచ్చి విచారించాలా అక్కర్లేదా రాజ్యాంగం ప్రకారం అయితే నీ దగ్గర ఆధారాలు లేకుండా విచారించకూడదు ఎందుకు నాకు నన్ను అరెస్ట్ చేయాలంటే నీకు ఉండాలి అనేది వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తే కనుక నువ్వు ఆధారాలు ఆధారాలు ఎప్పుడు ఈ అనుమానం ఎవరి మీద ఉందో వాళ్ళని విచారిస్తే తెలుసుది విచారించాలంటే రూల్ ప్రకారం ఏం చేయాలా అరెస్ట్ చేసి కోర్టులో పెట్టాలా కోర్టు ఏమంటుంది ప్రాథమిక ఆధారాలు లేవు కాబట్టి బెయిల్ ఇచ్చేస్తుంది అది కూడా ఏడేళ్లలోపు జైలు శిక్ష పడేటువంటి నేరాలకు బెయిల్ అప్పుడు దొంగతనం కేసు విచారించాలా విచారించక్కర్లేదా విచారించకపోతేనే పోలీసు వాడిని నిద్రపోతున్నాడా అడేం బిగుతున్నారంటాం విచారిస్తేనేమో ఇక్కడ కాన్స్టిట్యూషనల్గా ఉన్నటువంటి రైట్ ప్రకారం అంటాం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇష్యూస్ అన్నీ అవే అలాగే అమరావతిలో రాళ్ళు రాళ్ళేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తే రాజ్యాంగ విరుద్ధం వాళ్ళ హక్కులు వాళ్ళ మీద అన్యాయంగా పెడుతున్నారు అరెస్ట్ చేయకపోతే తన్నినటువంటి వాళ్ళకి అనుకూలంగా వివరించినట్టు అక్కడ రాజ్యాంగ ఉల్లంఘన ఇప్పుడు మొన్న వీళ్ళు దళిత సంఘాలు ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో మూడు రాజధానులు కావాలని వాళ్ళని వీళ్ళు ఆపారు అప్పుడు అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందా కాదా అంటే అబ్బెబ్బే అది వాళ్ళ నిరసన హక్కు వీళ్ళని వాళ్ళు ఆపారు అమరావతి రైతుల్ని వాళ్ళు ఆపారు ఇది రాజ్యాంగ ఉల్లంఘన వాళ్ళ స్వతంత్రమైనటువంటి హక్కుకు భంగం కలిగిస్తున్నారు దీంతో ఏమైపోయిందంటే నిజంగా చివరికి ఏది రాజ్యాంగబద్ధమైనటువంటిదో ఏది రాజ్యాంగం కాదో తెలవట్ల చట్టపరమైనటువంటి అంశాలు రాజ్యాంగబద్ధమైనటువంటి రూట్లో చూస్తే కనుక ఆ కోణంలోనే కనబడు ప్రతిదీ కూడా ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రధానమంత్రి దుర్మార్గం చేస్తున్నాడు ఆయన అరెస్ట్ చేయండి నాకు మొన్న మధ్యన నన్ను అంతా సుఖంగా ఉంటాను చూసుకుంటానన్నాడు నాకు ఎలాంటి కష్టం లేకుండా చూసుకుంటానన్నాడు కానీ నన్ను ఇబ్బంది పెట్టాడు ఇవాళ నాకు ఉద్యోగం సరిగ్గా లేదు జీతాలు సక్రమంగా రావట్లేదు కాబట్టి ప్రధానమంత్రి బాధ్యతను కూడా కేసు వేసేయచ్చు రూల్ ప్రకారం అయితే ఆయన బాధ్యుడవుతాడు కాన్స్టిట్యూషనల్గా అయితే ఆయనే బాధ్యుడవుతాడు కానీ దాంట్లో ఉన్నటువంటి లాజికల్ ఏంటి లాజికల్ ఎండ్ చూసేటువంటిది కాన్స్టిట్యూషనల్గా కాదు అక్కడ నీకున్నటువంటి నువ్వు పాట చేయకుండా జీతం రావాలంటే కుదురుది ప్రయత్నించకుండా అన్నటువంటిది అక్కడ ఎవరు చూడాలి అట్లాంటిది కాన్స్టిట్యూషనల్ రైట్ అయితే అట్లుంది సేమ్ టైం దాంట్లో ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ నేను కష్టపడాలా పని చేయాలా ఉద్యోగం చేయాలా జీతం తీసుకోవాలి ఇవి ఒకదానికి ఒకటి ఇంటర్లింక్డ్ ఇది ఆలోచించకుండా హక్కుల కోణంలోనే ఆలోచిస్తే కనుక ఒక సాగునీటి ప్రాజెక్ట్ కట్టకూడదు ఒక మందుల కంపెనీ పెట్టకూడదు ఒక ఫ్యాక్టరీ పెట్టకూడదు ఏమీ పెట్టకూడదు ఎందుకు అక్కడ వేరే వాళ్ళు భూమి తీసుకున్నారు వాళ్ళ హక్కు భంగం ఆ చుట్టుపక్కల కొన్ని పర్యావరణ సమస్యలు వస్తే దానికి హక్కు భంగం కలుగుద్ది మిగతాదంతా అప్పుడు ఏం చేద్దాం ఎలా బ్రతుకుదాం అలానే అడవుల్లోకి వెళ్ళి బతికామనుకోండి అటవీ సంరక్షణ చట్టాలు రాజ్యాంగం ప్రకారం అడవిలో మనం ఉండకూడదు అది నేరమే కాబట్టి ఇవి సంక్లిష్టమైనటువంటి ఇష్యూస్ని క్రియేట్ చేయడం చాలా సులభం దాన్ని తేల్చడమే కష్టం మరి ఇప్పుడు జరగబోతున్నటువంటిది జరుగుతున్నటువంటి వ్యవహారాల మధ్యన ఇవన్నీ ఆలోచిస్తే పిచ్చెక్కిపోద్ది ఏం జరుగుద్దో చూడటం మాత్రమే మిగులుంది